హైదరాబాద్ లో గత 3 నెలలుగా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా చాలా కళాశాలల్లో అధ్యాపకులకు సరిగ్గా జీతాలు చెల్లించడం లేదని దీనిపై చాలా రోజుల నుండి పోరాటం చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర స్కూల్ మరియు టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ తెలియజేశారు. జీతాలు చెల్లించడం లేదనే విషయాన్ని ప్రభుత్వ అధికారులకు మరియు యూనివర్సిటీ టెక్నికల్ అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. కొందరు అనుమానిత వ్యక్తులు ఫోన్ చేసి ఇష్టానుసారంగా విపరీతమైన పదజాలంతో దూషించి చంపుతున్నామని బెదిరించారన్నారు. ఇట్టి విషయాన్ని మొదటగా హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఏప్రిల్ 30న వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇట్టి ఎఫ్ఆర్ఐ పైన పూర్తిగా దర్యాప్తు జరిపి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని మరియు వెంటనే అధ్యాపకులకు జరుగుతున్న అన్యాయం కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర స్కూల్ మరియు కాలేజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. నా పేరు సంతోష్ కుమార్, తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్నికల్ కాలేజీలు అనగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల అప్ల కోసం ప్రధానంగా జీతాల సమస్య అయితే ఏంటి, ఉద్యోగ భద్రత అయితే ఏంటి, ఇన్సూరెన్స్ అయితే ఏంటి, ఇలాంటి సమస్యలపై మేము పోరాడుతున్నాం. ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితులలో చాలా కళాశాలలో జీతాలు ఇవ్వడం లేదు. ఈ విషయం పైన మేము కొన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. ఈ విషయం పైన ప్రత్యేకంగా కొంతమంది పెద్ద మనుషుల కళాశాలలో జీతాలు సగం సగం జీతాలు చెల్లించడం, కొన్ని నిబంధనలు అంటే అప్రైజల్ పేరుతో చెల్లించలేదని చెప్పేసి జీతాలు ఆపడం, ఇలాంటి చర్యలపైన మేము ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు అంటే యూనివర్సిటీ అధికారులకు కానీ, టెక్నికల్ కమిషన్ కానీ మరియు ప్రభుత్వ అధికారులకు కూడా మేము లెటర్ ద్వారా వినతి పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా అదే విషయాన్ని పత్రికా ముఖంగా కానీ సోషల్ మీడియాలో కూడా మేము మాట్లాడడం జరిగింది. మేము ఎవరిని కూడా ఎక్కడ కూడా కించపరిచినట్టు మాట్లాడలేదు. మా హక్కుల కోసం మా ఉద్యోగుల జీతాలు చెల్లించమని మేము అడిగాము. కానీ అట్టి విషయం పైన ఆ పెద్ద మనుషులు ఆలోచించారో లేదో నాకు తెలియదు. కానీ మరి అక్కడి అలాంటి వ్యక్తుల మనుషులు కొంతమంది ఫోన్ చేసి ఇష్టానుసారంగా అది విపరీతమైనటువంటి పదజాలంతో, వినరానటువంటి పదజాలంతో మాట్లాడుతూ దూషిస్తూ మరియు చంపుతామని చెప్పేసి కూడా మరి ఎక్కువగా ఆ పెద్ద మనుషుల పేర్లు నేను చెప్పొచ్చు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ప్రబోధాలో ఉన్నారు. వాళ్ళ పేర్లు తీస్తే నిన్ను కత్తి పెట్టి గొంతులో పెట్టి నరికేస్తా, చంపేస్తా అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. అట్టి విషయం కూడా మనం సోషల్ మీడియాలో కూడా బయటకు రావడం జరిగింది. ఈ విషయం పైన మేము మొదటగా హెచ్ఆర్సీకి ఏప్రిల్ 20 నాడు నేను హెచ్ఆర్సీని సంప్రదించడం జరిగింది. హెచ్ఆర్సీ స్పందిస్తూ ఖచ్చితంగా ఈ విషయం చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని తెలియజేశారు. వారి ఆదేశానుసారం నేను ఏప్రిల్ 21 రోజు వాట్సాప్ ద్వారా, ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితుల్లో ఉంది కాబట్టి బయటికి రాని పరిస్థితులలో నేను 21 నాడు వాట్సాప్ ద్వారా వారికి నివేదిక వాట్సాప్ ద్వారా తెలియజేశాను వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వారికి. వారు స్పందిస్తూ మీరు ప్రత్యేకంగా వచ్చి ఫిర్యాదు చేయమని తెలియజేశారు. అట్టి విషయాన్ని నేను స్వీకరించి ఏప్రిల్ 30వ తారీఖు నాడు సాయంత్రం 7 గంటల మధ్యలో మధ్యలో నేను వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు స్పందిస్తూ ఖచ్చితంగా మీ కేసును మేము నమోదు చేస్తాం అని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఆ కేసుని వారు కోర్టు అనుమతితోనే మేము నమోదు చేస్తామని వారు తెలియజేశారు. వాటి ఆ విషయాన్ని కూడా మాకు పోలీస్ వ్యవస్థ మీద మరియు న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి ట్రూత్నెస్ అంటే నిజం, వాళ్ళ యొక్క న్యాయంగా న్యాయబద్ధంగా చేస్తారన్న నమ్మకంతో మేము ఓపికతో ఉన్నాం. మరి ఈరోజు దాదాపు ఏప్రిల్ 30 నాడు నేను ఫిర్యాదు చేస్తే కోర్టు అనుమతి ఇచ్చినది కాబట్టి అంటే మా యొక్క ఉద్యోగుల సమస్యలను, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం కోర్టు కూడా అర్థం చేసుకొని జూన్ 8 నాడు కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పేసి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వారు కేసుని నమోదు చేశారు జూన్ 8 నాడు. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకంగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వారికి మరియు సిపి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ చేసినటువంటి విషయం ఏంటంటే ఈ దర్యాప్తు అనేది ఈరోజు 8వ తారీఖు నాడు కేసు నమోదైంది, ఇప్పటికి కూడా దాదాపు 7 రోజులు అయిపోయింది. మరి ఆ దర్యాప్తుని చేస్తున్నారో లేదో అనేది కొంత సందిగ్ధంగా ఏర్పడింది మాకు.